Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Raghu Ramaku bhari jarimana. Andariki sekanam cheppe balli kuditilo padindane samitha chala popular. Ippudu ee samitha endukante YCP rebel MP Raghu Rama Krishna Raju gurinche. ఇంతకీ విషయం ఏంటంటే రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 40 కోట్లు పెనాల్టీ విధించింది. ఈడీ పెనాల్టీని ఛాలెంజ్ చేస్తూ రఘురామరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈడీ ప్రొసీడింగ్స్ ను నిలిపివేయడానికి హైకోర్టు అంగీకరించలేదు. కాకపోతే కేసుకు సంబంధించిన వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే ఎంపీకి ఇండ్ భారత్ సెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. తన సంస్థ కోసమని 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి 202 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే 200 కోట్లను ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్కు రాజు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ యాక్ట్ దృష్టిలో పడింది. దాంతో విషయాన్ని లోతుల్లోకి పరిశీలించిన ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుండి ఎంపీకి చెందిన కంపెనీ 202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. దీనిపై అనేక కోణాల్లో దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారులు విషయం మొత్తాన్ని ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో మళ్లీ మరోసారి వ్యవహారంపై దర్యాప్తు జరిపి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకున్న ఈడీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు 40 కోట్ల పెనాల్టీ కట్టాలని నవంబర్3న ఎంపీకి నోటీసులు జారీ చేసింది. 45 రోజుల్లోనే పెనాల్టీ చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈడీ నుండి పెనాల్టీ కట్టమని నోటీసులు అందగానే వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు ఎంపీ. ఈడీ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టే ఇవ్వాలని కోరారు. అయితే రఘురామరాజు అడిగినట్లు కోర్టు స్టే ఇవ్వలేదు. కాకపోతే కేసు వివరాలతో వెంటనే రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. మరి 1 డిసెంబర్ జరగబోయే విచారణలో కోర్టు ఏమంటుందో చూడాలి.